శుక్లాం భరదరం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయ సర్వ విజ్ఞం ఉపశాంతయ ఓం శ్రీ గురుప్యో నమ అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు వీడియోలో అత్యద్భుతమైనటువంటి శాస్త్రాలలో సాముద్రికం అనేది కూడా చాలా గొప్పది ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో ఎన్నో విలువైనటువంటి విషయాలు మనం సమీకరించవచ్చు అండి మానవుడి యొక్క జీవన విధానము జీవన శైలి అదృష్టము దురదృష్టము లాభము నష్టము సుఖము ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలలో వస్తాయి ఆర్థిక రేఖ ధన రేఖ యోగ రేఖ రేఖ వ్యాపార రేఖ వివాహ రేఖ సంతాన రేఖ ఇలా చాలా ఒక నూట ఎనిమిది రకాల రేఖలు ఉంటాయి దీంట్లో ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క ప్రయోజనం అనేది కూడా ఉంటుంది ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి రేఖలను మేము ఏం చేస్తానంటే ఐడెంటిఫికేషన్ ఒక మార్క్ వేస్తాం ఆ మార్క్ వేసినటువంటి రేఖను నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి గ్రంథము తాళపత్ర గ్రంథాలు ఆ తాళపత్రాలలో ఈ రేఖ విధానాన్ని బట్టి వాళ్ళకు కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు ఆ రెమెడీస్ పాటించినటువంటి వారు వాళ్ళు ఉన్నతంగానే జీవిస్తారండి మన అరచేతిలో గనక కత్తెరలు కనుక ఉంటాయి కత్తెర మార్క్ అంటే ఒక ఇంటు మార్క్ లాగా ఉంటాయి దాన్ని మేము డిగ్రీస్లో లెక్క కట్టుకుంటాము ఆ కోణాలను ఒక్కొక్కటి ఒక్కొక్క కత్తెర ఎన్ని డిగ్రీస్లలో ఉంది ఆ డిగ్రీసు అది ఆ డిగ్రీస్ దానిలో ఉన్నప్పుడు మనం తాళపత్ర గ్రంథాల్లో ఎన్ని డిగ్రీలలో ఉందంటే ఆ డిగ్రీలను మనం తాళపత్రాలలో చూసి వాటికి సంబంధించినటువంటి యోగం అనేది కూడా ఈ విధంగా పడుతుంది తెలిసిపోతుందండి కొందరికి అరచేతుల మీద అంటే బుటనవేలి కింద ఉంటే అదృష్టం అవుతుందండి కత్తెర మార్క్ అదేవిధంగా మనకు గ్రహ పర్వతాలు మొత్తం కూడా గ్రహ పర్వతాలేనండి ఇవన్నీ కూడా అరచేతిలో మొత్తం కూడా అయితే చంద్రస్థానం ఉంటుంది శుక్రస్థానం ఉంటుంది రాహుకేతుల స్థాన స్థానాలు ఉంటాయి చంద్రస్థానం ఉంటుంది మనకున్నటువంటి స్థానాలలో కత్తెర మార్కులు ఉంటే దాని వివరంగా నేను మీకు వివరించగలుగుతానండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి చంద్రస్థానం ఉందనుకోండి చంద్రస్థానం అంటే జస్ట్ మనకి ఇక్కడ చూప ఈ అరచేతిలో ఈ పక్కన వస్తుందండి అండి చంద్రస్థానం ఈ చంద్రస్థానంలో కత్తెర మార్క్ ఉంటుంది మీకు కనిపించదండి మధ్య కత్తెరలు అనేది మీకు కనిపించవు సూక్ష్మంగా మనం దాన్ని జూమ్ చేసుకొని చూసి దానిలో ఉన్నటువంటి స్థితిగతులు అర్థమవుతుంది ఆ చంద్రస్థానంలో ఎలాంటి కత్తెర మార్క్స్ ఉన్నాయి తెలిసిపోతుంది ఒక అతనికి ఇలాగే అతనికి చంద్రస్థానంలో కత్తెర మార్క్ ఉందండి అతను చూసి నేను జూమ్ చేసి చూసి నేను అతనికి చెప్పాను నీకు మీరు అనతి కాలంలోనే కోటిస్ అవుతారు ఆ టైం కోసం వెయిట్ చేయండి అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలన్నాడు ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు నా దగ్గర కలిసేవు కదా జస్ట్ ఒక ఆరు నెలల నుండి సంవత్సరం దానకా చేయండి వెయిట్ చేయండి నువ్వు చాలా ఉన్నతంగా జీవిస్తామని చెప్పాను సో అన్నట్టుగానే నా దగ్గర వచ్చినప్పుడు ఆ పిల్లవాడు బీటెక్ కంప్లీట్ చేశాడండి బీటెక్ కంప్లీట్ చేసి వాళ్ళకు ప్లేస్మెంట్స్లో పిల్లవాడు ఏంటంటే తనకి ఇష్టం లేదండి ప్లేస్మెంట్స్లో వెళ్ళడం ఇష్టం నేను సొంతగా బయటికి వచ్చి జాబ్ కొట్టాలి ఒక కోర్సు నేర్చుకున్నాడు ఆ కోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక కంపెనీలో ఒక చిన్న కంపెనీలో జాబ్ ఏర్పరచుకున్నాడు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు శాలరీ వచ్చింది ప్రతి నెల ఇతను వెళ్ళినప్పుడు వెళ్ళిన కొద్ది రోజులలోనే ఒక సంవత్సరం ఒక సంవత్సరం నెల లోపే ఇతని ఆలోచన విధానం చాలా గొప్పదండి ఆ పిల్లాడికి నేను చెప్పాను కదా కథన మార్క్ ఉంది ఇతను వచ్చిన తర్వాత అతను ఆలోచనతోని ఆ వ్యాపార అంటే తనకి టెక్నికల్గా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి విదేశాల నుండి భారీ భారీ ప్రాజెక్టు వర్క్లను తీసుకొచ్చి పెట్టాడు సుమారుగా కొన్ని కోట్ల వర్క్ చేశారండి అండి దానిలో దానిలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా చాలా గొప్పగా బాగుపడి కోట్లు సంపాదించుకున్నారు ఈ పిలోడిని ఆ కంపెనీకి సీఓ చేశారు కంపెనీకి సీఓ చేసిన తర్వాత ఇంకొక అదృష్టం కూడా ఉందండి సిఓ చేయడమే కాదండి సీఈఓ చేయడమే కాదు దాంట్లో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఏం చేశాడంటే వాళ్ళ కూతుర్ని ఈ పిలువడికి ఇచ్చేసి వివాహం చేశాడు అంటే చూడండి ఎంత అదృష్టం అంటే దాదాపుగా ఆ పిలోడు ఈ అమ్మాయిని చేసుకో ఒకతే అమ్మాయి కొన్ని వందల కోట్లకు అధిపతి అయ్యాడు అంటే కత్తెర మార్కుకు ఉన్నటువంటి గుణం అందండి ఎట్లీస్ట్ నేను చెప్తున్నానండి ఎప్పటికైనా మీరు ధనవంతులు కావాల్సిందే ఎవరి అరచేతిలోనైనా కత్తెర మార్కు కనుక ఉన్నట్టయితే ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ షాట్ తీసేసి మీరు పర్సనల్గా లో ఒక్కసారి నేను లో నాతో మాట్లాడి చూడండి మీ జీవితం చాలా గొప్పగా మలిగే విధంగా నేను తప్పకుండా తయ తయారు చేస్తానండి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కింద స్క్రోజన్ నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు